మూడు రాజధానులను ఎన్నికల అంశంగా మార్చేందుకు సీఎం జగన్ అసెంబ్లీని వేదికగా మార్చుకున్నారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల వలన ఉపయోగాలను పరోక్షంగా వివరించారు. రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఆస్తులు పెంచుకునే ఎత్తుగడే అమరావతి అనే భావనలో జగన్ ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. అమరావతి అభివృద్ధి చెందితే టీడీపీ బినామీలు బాగుపడతారు తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని జగన్ అన్నారు. మన ప్రజలకు చేయాల్సింది ఏమిటి అన్నది ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు మర్చిపోకూడదు. అధ్యక్ష, మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష, మరి లక్ష కోట్లు పెట్టాలి అనంటే, లక్ష పది వేల కోట్లు పెట్టాలి అనంటే, పెట్టింది కేవలం 5000 కోట్లు అంటే, ఇక నువ్వు మిగిలిన 1,05,000 కోట్లు పెట్టాలి అనంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మరి 100 సంవత్సరాల కాలంలో ఈ 1,00,000 కోట్లు అనుకున్న కేవలం ఈ రోడ్లకు, డ్రైనేజీలకు, కరెంటుకు పెట్టి ఈ 1,00,000 కోట్లు ఈ 100 సంవత్సరాల కాలంలో ఇన్ఫ్లేషన్ వల్ల కనీసం 20-30 లక్షల కోట్లు అవుతుంది అధ్యక్ష. మరి ఈ 100 సంవత్సరాలలో మరి సమయం గడిచే కొద్దీ, రేట్లు పెరిగే కొద్దీ, ఇన్ఫ్లేషన్ వచ్చే కొద్దీ, ఈరోజు 1,00,000 అనుకున్నది ఈరోజు 1,00,000 కోట్లు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ రోజా. మూడు రాజధానుల అంశాన్ని అసెంబ్లీ వేదికగా ఎన్నికల అంశంగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2-3 రోజుల నుంచి కానీ చూసుకుంటే, అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన పరిణామాలు గమనిస్తే, మంత్రుల ప్రకటనలు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చిన లీకులు కానీ ఈ అసెంబ్లీ సెషన్స్ లో మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది అని చెప్పేసి బలంగా విశ్వసించారు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మూడు రాజధానుల అంశానికి అంశం పైన హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ మూడు రాజధానుల బిల్లు కానీ ప్రవేశపెడితే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల వ్యాఖ్యలు కానీ ఇతరత్ర లీకేజీలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మూడు రాజధానులకు కట్టుబడి ఉండడం, మూడు రాజధానులు బిల్లు పెడతామనే విధంగా వ్యాఖ్యానాలు చేయడం తోటి ప్రభుత్వ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే నిన్న సాయంత్రం ఈ అంశం పైన కొంత క్లారిటీ వచ్చింది. వాస్తవానికి మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికలలో ప్రధాన అంశంగా మార్చాలని చెప్పేసి వైసీపీ నిర్ణయించుకుంది. ఆ మేరకు నిన్న రాత్రి అందిన సమాచారం మేరకు ఏంటంటే, మూడు రాజధానుల అనే అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తావించదు, కేవలం పాలనా వికేంద్రీకరణ పేరుతోటి ఒక చర్చ జరిపి ఆ చర్చలో మూడు రాజధానుల పైన పరోక్షంగా మాట్లాడుతూ దీన్ని ఒక ఎన్నికల అంశంగా, ఒక ప్రధానమైన ఎన్నికల అంశంగా మలుచుకునే క్రమంలో ఇతర వైఫల్యాలు కప్పుపుచ్చుకునే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నిన్న రాత్రి సమాచారం వెలువడింది. అయితే దీనికి తగ్గట్టుగానే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా పాలనా వికేంద్రీకరణ పైన చర్చ ప్రారంభించి, పేరుకి పాలనా వికేంద్రీకరణ పైన చర్చ అన్నారు కానీ వ్యవహారం అంతా కూడా మూడు రాజధానుల చుట్టే తిరిగింది. మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన అవకతవకల పైన సంబంధించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, ఈ ఒక అమరావతిలో అమరావతి అభివృద్ధి చెందితే అది చంద్రబాబు నాయుడు ఆయన బినామీలకు మేలు చేకూర్చేది అంతే తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు అనే ఒక నమ్మించే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారు. అదే క్రమంలో ఈ మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రజల సొమ్ముతో, అంటే రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టేసేసి అమరావతిని అభివృద్ధి చేసి ఆ మేరకు లబ్ధి పొందే ఒక ప్రయత్నం జరుగుతుంది అని ప్రజలను నమ్మించే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే, ఈ అంశాన్ని అంటే మూడు రాజధానులు మాట్లాడలేదు కానీ పాలనా కేంద్రీకరణ పేరుతోటి అమరావతిలో జరిగిన ఇది తర్వాత కనీస అమరావతి పైన ప్రేమ తప్పితే చంద్రబాబు నాయుడికి, అంటే ఆయనకు ఆయన బినామీలకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి అమరావతి పైన ఆయనకు ప్రేమ ఉంది, కనీసం విజయవాడ నగరం పైన కూడా చంద్రబాబు నాయుడికి ప్రేమ లేదు, నా హాయంలో విజయవాడలో అవుటర్ ఫ్లైఓవర్లు కట్టాము, లేకపోతే గొల్లపూడి నుంచి చిన్నవటిపల్లి వరకు కూడా బైపాస్ రోడ్ వేస్తున్నాం అని చెప్పేసి వాటన్నిటిని కూడా స్లైడ్స్ రూపంలో అసెంబ్లీలో దాన్ని ప్రసారం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, విజయవాడ చుట్టూ బైపాస్ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వం నిధులతో చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి దానికి ఎటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి కానీ లేకపోతే కేంద్రం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు కానీ లేకపోతే బైపాస్ రోడ్లు కానీ వాటిని నేనే ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తున్నానని చెప్పి చెప్పుకోవడం ద్వారా నాకు విజయవాడ పైన నాకు అమితమైన ప్రేమ ఉంది, కేవలం చంద్రబాబు నాయుడికి అమరావతి పైన తప్పితే విజయవాడ గుంటూరు పైన ఎటువంటి ప్రేమ లేదు అని ఒక చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అయితే ఈ వ్యవహారంలో వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు వాస్తవాలను మరుగుపరిచి విపక్షాల పైన ఎదురుదాడి లక్ష్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటారు, ఎదురుదాడి చేస్తారని చెప్పి అందరూ ఊహించిన దానికంటే కూడా ఒక రెండు మూడు అడుగు ఎక్కువగానే విపక్షాని పైన ఎదురుదాడి చేసేందుకు ప్రతి అంశంలోనూ ఎదురుదాడి చేసేందుకు ఈ సమావేశాలని వైసీపీ వేదికగా మార్చుకున్నాయి. మొదటి రోజే వైసీపీ తన ప్రతాపం పూర్తిస్థాయిలో చూపించింది. అన్ని అసత్యాలు అర్ధ సత్యాలతో ప్రజల్ని అసెంబ్లీ వేదికగా మభ్యపెట్టే ఒక కార్యక్రమానికి విజయవంతంగా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు జరిగిన సమావేశాలు జరిగిన తీరును కానీ గమనిస్తే మరొక నాలుగు రోజుల సమావేశాలు ఇంకా మరింత వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో సమావేశాల్లో ఇంకెటువంటి వాటిని ప్రభుత్వ ప్రచారం చేస్తుందనే దాని పట్ల కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.